आसिफाबाद జిల్లాలో రెబ్బెన ఎస్ఏ భవానీసేన్ నుంచి ఓ యువతి లైంగిక వేధింపులు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. పోలీస్ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న యువతికి సదరు ఎస్ఏ ఫోన్ చేసి తానకు పిలిచారు. పుస్తకాలు ఇస్తామని ఉద్యోగం వచ్చేలా చేస్తామని మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. ఆందోళన చెందిన యువతి సమీప బంధువుల దగ్గర ఈ విషయం ప్రస్తావించింది. బాధితురాలు డీఎస్పీ వద్దకు వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తామని పేర్కొంది. విచారణ చేస్తున్నారు. మీరు కూడా చేయట్లేదు, పై అధికారులతో విచారణ జరుగుతుంది. ఎందుకంటే నేను ఆసిఫాబాద్ కదా, నేను పూర్తి ఉంటానని సార్ పారదర్శకంగా పై అధికారులతో అన్ని మీకు సాయంత్రం 5 గంటలకు విచారణ చేస్తాను. మళ్ళీ భయమేస్తే మళ్ళీ నా ఫ్యూచర్ కి ఏమన్నా అయిద్దేమో అని. మళ్ళీ సార్ కూడా అంటుండో ఎగ్జామ్స్ రాయకుండా గానీ పాస్ చేపిస్తాడంట. ఎలానో తెలియదు, ఒకసారి కమిట్ అయిపోతే ఎగ్జామ్స్ రాయకుండా ఎలా పాస్ చేపిస్తా, కమిట్ అయితే గంట నీకు ఒకవేళ రాకపోయినా గానీ పాస్ చేపిస్తానని ఇలాంటి అన్నాడు సారు. బాగానే సార్. ఫోర్ టైమ్స్ వెళ్ళాను కదా, మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన బిహేవియర్ తెలిసిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సార్ మంచిగా మాట్లాడారు, కొంచెం అట్లా ఇట్లా అన్నారు. అప్పుడు ఏమనలేదు, తెప్పిస్తాము నీ పని అయిపోద్ది అని చెప్పారు. అట్లా 2-3 టైమ్స్ పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాతో మిస్బిహేవ్ చేశాడు. నాకు అవసరం కాబట్టి దానికోసం నేను ఉండిపోయాను. నా దగ్గర మనీ కూడా లేకుండే. నాకెవ్వరు తెలియదు, ఇట్లా భయం అన్నట్టు ఎవరితో చెప్తే పరిపోద్ది. ఇంట్లో అమ్మ నేను తమ్ముడు ఉంటాం, నేను ఎవరితో చెప్పగలుగుతాను ఇలాంటి విషయాలు? ఎవరితో షేర్ కూడా చేసుకోలేనుగా. కానిస్టేబుల్ కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నా? కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నా. సరే సార్, డిలీట్ చేసు. కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నాను, అందుకే బుక్స్ కోసం సారే ఇప్పిస్తానని చెప్పేసరికి ఇలా ఇస్తానని చెప్పి ఇట్లా నాతో మిస్బిహేవ్ చేసిండు సార్. ఎన్ని రోజుల క్రితం? ఎన్ని రోజులు అవుతుంది? ఇది అయిపోయి నెల అవుతుంది. అనుమంతైందా? మళ్ళీ రీసెంట్ గా కూడా ఫోన్ చేశారు సారు. మళ్ళీ ఇట్లనే బ్యాడ్ గానే ప్రవర్తించిండు, మిస్బిహేవ్ చేసిండు సారు. ఇప్పుడు ఈ 1 మంత్ అయినసరికి మీరు ఏమన్నా ఎవరికి ఏమన్నా అంటే భయపడ్డారు, ఎవరికైనా కాంప్లైంట్ ఇవ్వడం? భయమేసింది, ఇక నేను ఎవరితో చెప్పుకోలేదు. మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది ధైర్యం? అన్నయ్య వల్ల ధైర్యం వచ్చింది. ఒక ముందు అడిగేస్తే గంట ఫ్యూచర్ లో ఎవరికైనా ఎవరైనా వెళ్ళినా గానీ నేను ఫస్ట్ ఉండాలని అనుకుని అన్నయ్యతో మాట్లాడాయి, ఇట్లా మిస్బిహేవ్ చేసి.